రకంగా విపక్షాలు మీ పైన దాడి మరింత పెంచాయి క్లియర్ కట్ గా అర్థమవుతుంది అప్పుల పైన అయితే మూడు పార్టీలు మాట్లాడుతున్నాయి ఇక ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి ఇచ్చిన మాటలు ఏంటి నెరవేర్చిన మాటలు ఏంటి వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు నాయుడు నేరుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ప్రాజెక్ట్ యాత్ర పేరుతో రాయలసీమల యాత్ర కూడా ప్రారంభించారు మరోవైపు పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహ యాత్ర ప్రారంభమవుతుంది ఆయన వాలంటీర్స్ మిగతా ఇష్యూలతో పాటు అప్పులు శాంతి భద్రతలపైన ఆ పార్టీ కూడా మాట్లాడుతుంది ఇక బీజేపీ అయితే గత నాలుగు రోజులుగా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అప్పుల అంశంపైనే రుణాంధ్రగా మార్చేశారు అప్పుల ఆంధ్రగా మార్చేశారంటే పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఏమనుకోవాలి మూడు పార్టీలు ఈ స్థాయిలో మీపై ముప్పిడి దాడి చేస్తుండడాన్ని గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి రాజశేఖర్ గారు. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. సార్, అప్పులు అనేటువంటి మాట ఏదో కొత్తగా ఇప్పుడే ఇదే రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చేస్తున్నట్టుగా భారతదేశంలో ఎక్కడ అప్పులు లేదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడటం అనేటువంటిది అది ఎంతవరకు సబబో వాళ్ళని ఆలోచించుకోమనండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే అప్పుల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయం అది. అలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఇంతకుముందు చెప్పిన రాష్ట్రాల్లో మరి దాదాపు 7 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు దాదాపు మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో అప్పులు ఉన్నాయని అంతెందుకు అవసరం లేదు. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ అయితేమి లేదంటే కర్ణాటక కానీ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, లేదా ఇటు ఒరిస్సా తీసుకోండి, ఏ రాష్ట్రంలో అప్పు లేదో చెప్పమనండి. ఈ భారతదేశంలో మరి అప్పులు లేనటువంటి రాష్ట్రం అనేటువంటిది దాదాపుగా తక్కువగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి సార్. అది అలా ఉంచితే అప్పులు ఆంధ్రప్రదేశ్ మరి ఎప్పుడైతే విడిపోయిందో విడిపోయిన దగ్గర నుంచే 96,000 కోట్ల రూపాయల అప్పులతోటి విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత మరి నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాదాపు 268,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. వాటికి మేము దాదాపు ప్రతి సంవత్సరం దాదాపు 20,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఆదాయం ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆలోచించాలండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అందులో గత 2 సంవత్సరాలు అప్పుడు కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు మరి ఒక్క పైసా కూడా ఆదాయం రాకపోగా అదనంగా ఖర్చు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఆ టైంలో ప్రజల్ని ముందు బతికించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసి ముందు వాళ్ళని నిలబెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా కోవిడ్ టైంలో ప్రజల్ని కాపాడినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మరి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తానే ఉన్నాం ఎప్పటికి కూడా. మరి 4 సంవత్సరాల్లో కూడా మేము దాదాపు మొత్తం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవి ఇప్పుడు చెప్పేటువంటిది ఇప్పుడు సంపద సృష్టించాలా లేదా ఇన్కమ్ సోర్స్ అనేటువంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకునే దానికి ఇప్పుడే ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఇప్పుడే అన్ని ప్రారంభించిన ఇప్పుడు ప్రారంభమైంది. ముందు రోజుల్లో ఖచ్చితంగా ఆర్థికంగా కూడా మనం నిలదొక్కగలుగుతాం. అందులో సందేహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ ఉంది, లేదంటే జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు అంతా కలిసే ఉన్నారు. మరి ఆ రోజు చేసినటువంటి అప్పుల గురించి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు పాలు పంచుకుని వీళ్ళు కూడా దానికి బాధ్యులే. ఇప్పుడేదో పెద్ద మనుషుల్లాగా మాకు ఏమీ తెలియదు, ఈ అప్పుల వ్యవహారమే తెలియదు, లేకపోతే జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇప్పుడే కొత్తగా పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకున్నట్టుగా మరి జనసేన పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంటే ఇక దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే. మరి అందుకే బీజేపీ ఇక్కడ కేంద్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ నాయకులు ఒక మాట మాట్లాడుతూ ఉంటే మరి కేంద్ర పార్లమెంట్ సాక్షిగా మరొక మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పోతా ఉంది లేదా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి నిన్న వివరణ ఇచ్చారు. అటు రాష్ట్రంలోని బీజేపీ ఎలా మాట్లాడుతుంది, భారీ స్థాయిలో అప్పులు చేశామంటుంది, కానీ కేంద్రం చెప్పిన
లెక్కలు వేరేగా ఉన్నాయి. ఇది చూసేనే టీడీపీ బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలని మీరు అంటున్నారు. దానికి నేను నామ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది ఆర్బీఐ అప్పులే, అంటే ఆర్బీఐ పరిధిలో ఉన్న అప్పుల కోసమే చెప్పింది. తాకట్టు లెక్కలు లేవు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 15 లక్షల కోట్ల, ఎఫ్ఆర్బిఐ పెంచుకోవడానికి గారడీ అని, అంటే కేవలం ఆర్బీఐ పరిధిలో మీరు చేసిన అప్పులు మాత్రమే కేంద్రం చెప్తుంది, కానీ ఈ చుట్టుపక్కల చేసిన వాటిపైన వివరాలు ఇవ్వరు. ఇప్పటికీ నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, శ్వేతపత్రం విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నానని ఆమె అంటున్నారు. ఒకటండి, ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉన్నట్టుగా కేంద్రం కూడా ప్రకటించింది. ఆ తర్వాత నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, ఏదైతే అప్పులు చేశామో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా సంక్షేమ కార్యక్రమంగా ప్రజలకు అందిందండి. గతంలో ఏమైందండి, జన్మభూమి కమిటీలు పెట్టి అడ్డగోలుగా దోచుకున్నటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు ఏ ఒక్క మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే చెందే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకుంది, అవినీతికి తావు లేకుండా. కాబట్టి ఆ ఒక్క మాట చాలండి, వాళ్ళు ఎలా చేశారు మేము ఎలా చేస్తున్నాము అనేటువంటి దానికి నిదర్శనము అదొక్కటి చాలండి. మేము ఎక్కడా కూడా మరి అవినీతికి పాల్పడలేదు, వాళ్ళగా వాళ్ళగా దోపిడీకి పాల్పడలేదు. ఈ వాళ్ళగా ప్రజల నోటికాడ డబ్బుని వాళ్ళు దోచుకున్న పరిస్థితుల్లో మేము తీసుకురాలేదు. ఈ రోజు ఏదైతే మేము అప్పులు చేసినా ఏదన్నా చేయని ఒక్క పైసా అయినా సరే ప్రతి ఒక్క పైసా కూడా సద్వినియోగం అయిందండి, అది మాత్రం పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. రాజశేఖర్ గారు సార్, సార్ ముందుగా అంటే ఇప్పటి వరకు మిత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడారు, అదే అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా అంకెల గార్డీలు, తప్పుడు లెక్కలు, గాలి మాటలు ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా లేదు, మా ప్రభుత్వం అలా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అప్పులు చేశారు, ఏ విధంగా దోపిడీ చేశారో కూడా ప్రజలు చూశారు, కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. అది అలా ఉంచితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ఈ మూడు పార్టీలు, ఈవెన్ బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదా జనసేన పార్టీ కానీ, ఈ మూడు పార్టీలకి సింగిల్గా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము ధైర్యం ఈ మూడు పార్టీలకి లేదు అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వీళ్ళ వెంపర్లాట చూస్తే ఏదో ఒక విధంగా అందరూ కలవాలని, ఏదో ఒక విధంగా మరి అధికారాన్ని చేపట్టాలని, లేదా అంటే ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు పట్టుకోవాలని వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మేము నిజంగా తప్పు చేసి ముగ్గురు కలవడం ఖాయం, ఇప్పుడు ఉద్యమాలు కలిసే ఎన్నికలకు వెళ్తారు, కలిసే మిమ్మల్ని ఎదుర్కొంటారని వైసీపీ మానసికంగా సిద్ధమైపోయిందా సార్? ఇప్పుడు ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ప్రజలు కాదండి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ మూడు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, అధికారం లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో ఒక విధంగా దొడ్డిదారినైనా సరే అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకు అడుగుతున్నా, మేము ఒకవేళ తప్పు చేస్తుంటే వీళ్ళు ధైర్యంగా ఎందుకు రాలేకపోతున్నారు, ఒంటరిగా ఎందుకు రాలేకపోతున్నారు చెప్పండి? ఎందుకు అన్ని పార్టీలు కలవాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నాయి? అంటే కలవటం తప్పులేదు, నేనేం దాన్ని కాదంటలా. అంటే మేము ఇన్ని అరాచకాలు చేశాము అని చెబుతున్నారు కదా, అన్ని చేసినప్పుడు ప్రజలు మమ్మల్ని సహజంగా తిరస్కరిస్తారుగా. గతంలో ఏ విధంగా ఈ మూడు పార్టీలను తిరస్కరించారో, గత 5 సంవత్సరాలు కాబట్టి అందుకే నేను ఒక నిమిషం అండి, ఒక నిమిషం మధ్యలో మాట్లాడద్దు, ఒక నిమిషం. నేను అందుకే అడుగుతున్నాండి, మేము ఆ రోజు అయినా ఈ రోజు అయినా రేపైనా ఒంటరిగానే సింగిల్ గానే మేము ఎన్నికల బరిలోకి వస్తాం. గతంలో ఓడిపోయినప్పుడు 14 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కానీ సింగిల్ గా ఉన్నాం, 19 ఎన్నికల్లో సింగిల్ గా ఉన్నాం, రేపు 24లో సింగిల్ ఉంటాం, ఆ తర్వాత కూడా సింగిల్ ఉంటాం. ఎందుకు? మేము ప్రజల్ని నమ్ముకొని, మేము రాజకీయాల్లోకి వచ్చా ప్రజలు నమ్ముకొని మేము ఎన్నికలకు వెళ్తున్నాం. వీళ్ళు పార్టీని నమ్ముకొని, డబ్బును నమ్ముకొని, అరాచకాలను నమ్ముకొని, అన్యాయాలని ఆకృతాలు నమ్ముకొని వీళ్ళు ఎన్నికలకు రావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా వాళ్ళు ఒంటరిగా వచ్చినా కలిసి వచ్చినా మేము 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది. మేము ప్రజల నమ్ముకుని ఎలక్షన్లకు వెళ్తున్నాం అండి. మేము డబ్బుతోటి
కోన రవి గారు ఓకే ఈ లెక్కలు వీటి మీద మాటలు యుద్ధం పక్కన పెడితే రాజకీయంగా ఒంటరిగా రాగలరా అని పదే పదే అదే అంశాన్ని సవాల్ విసురుతోంది వైసీపీ ముగ్గురు కలవడం ఖాయం కలిసినా మమ్మల్ని ఏమీ చేయలేరు మళ్ళీ మేము విజయం సాధిస్తామని రాజశేఖర్ గారు అంటున్నారు ఏం జరగబోతుంది చివరి వరకు మీ మూడు పార్టీలు ఇదే తరహా పోరాట పందనం అనుసరించబోతున్నాయా కలిసి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పటికీ జనసేన బీజేపీ కలిసే ఉన్నాయి ముగ్గురు కలిసి భవిష్యత్తులో కలిసి కొన్ని ఇష్యూలు ప్రాతిపదికగా పోరాడే అవకాశం నేను ఒక మాట మిమ్మల్ని అడగాలి సార్ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రాష్ట్రంలో ఉనికే లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది జనసేన పోరాడుతూ ఉంది బీజేపీ పోరాడుతూ ఉంది టీడీపీ పోరాడుతూ ఉంది కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం పోరాడుతూ ఉన్నాయి ఇంకా చిన్న చితక పార్టీలు అనేక పోరాడుతూ ఉన్నాయి అంటే ఏంటి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ఇంట్లో నేనే మొన్న హైదరాబాద్ వెళ్ళానండి మా ఫ్రెండ్ ఇంట్లో రెండు డాగ్స్ ఆయన పెంచుతూ ఉన్నారు ఒక డాగ్ చాలా అందంగా రెండు డాగులు చాలా అందంగా ఉన్నాయి ఎప్పుడు కూడా డాగ్స్ రెండింటిని చంకలో పెట్టుకున్నాం రెండింటిని విడిచిపెట్టుకుని ఉంటాడు ఉండేవాడు మనం వెళ్ళేటప్పుడు ఒక డాగ్ని పట్టుకోవట్లేదు ఒక డాగ్నే పట్టుకున్నాడు ఆ డాగ్ ఒక డాగ్కి ఏమో ఏదో కాస్త గజ్జి ఇది అటువంటిది ఏదో వచ్చిందండి ఒక డాగ్కి వెళ్ళింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం కూడా రెండు డాగుల్లో గజ్జి వచ్చిన డాగులాగా ఉన్నాడు గజ్జి వచ్చినటువంటి గజ్జి కుక్కని ఎవరైనా కావలించుకుంటారా ఎవరైనా దాన్ని బెడ్ మీద ఎక్కించుకుంటారా ఈరోజు వైసీపీ పార్టీ ఆ పార్టీ పుట్టుకే ఒకరేశ్వర రాజశేఖర్ మీరు ఇంటర్ఫేర్ అయితే మీరు మాట్లాడడం నేను ఇంటర్ఫేర్ అవుతాను మీరు ఆ పార్టీ పుట్టుకే దాని పుట్టుకే ఒక శవం పక్కన పెట్టుకుని పుట్టినటువంటి పార్టీ 16 నెలలు జైలుకెళ్ళి వచ్చినటువంటి ఏదైతే రవికుమార్ మాట్లాడుతున్నాడో తప్పుడు మాటలు తప్పుడు మాటలు మానుకోవాలా ఏ పార్టీ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలా నేను అదే చెప్తున్నా నేను వ్యక్తిగత విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు చెప్పుతా కొట్టి మళ్ళీ కూర్చోబెడతాను మూడు పార్టీలు తమ్ముంటే సింగిల్ గా రావాలని కోరుతున్నారు మూడు పార్టీలు కలిసినా మాకేమి ఓడించలేరంటారు రాజశేఖర్ గారు దానిపైన వివరణ ఇవ్వండి సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్ నేను 2004లో జగన్ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం 2004 ముందు అన్ని ప్రతిపక్షాలు పోరాడలేదా కలిసి పోరాడాయి విడివిడిగా పోరాడు ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచకం అతృత్యం దౌర్జన్యం దళిత అత్యాచారంగా ఈ రాష్ట్రంలో 32 కనిపించకుండా దళితుల గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడుద్దా రైట్ 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 దళితుల గురించి తెలుగుదేశం పార్టీ దళితులని కోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది దళితులను ఓచపోత కోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కారంచేడు దగ్గర నుండి వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారా రవి గారు ఓకే ఓకే థ్యాంక్ యూ రవి గారు